హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చాక్లెట్ గనాచే రెసిపీ చేశానండి. సో ఇది కేక్ డెకరేషన్కి చాలా బాగుంటుందండి, కేక్ మీద గార్నిషింగ్కి చాలా బాగుంటుంది. సో మనం ఏ కేక్ చేసుకున్నా ఇది గార్నిషింగ్గా చాలా బాగుంటుంది, కేక్ టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఆ బౌల్లో ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. సో అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఒక హాఫ్ కప్ కోకో పౌడర్ కూడా యాడ్ చేశానండి. హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్ కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మన గనాచీ అనేది థిక్గా మంచిగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేశాను. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసానండి, జస్ట్ స్మాల్ పించ్. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ లిటిల్ బై లిటిల్ అండి, కొన్ని ఒక 1 కప్ మిల్క్ ఉంటాయి. సో 1 కప్ మిల్క్ని కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. లంప్స్ అనేవి ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. సో అలా కొన్నిగా యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, మంచిగా గనాచే ఉంటే మన కేక్కి చాలా టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, అలా లంప్స్ అనేవి ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. సేమ్ లేకుండా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా అడుగంట వేసిపోతుంది. సో అడుగంటకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని తిప్పుతూ ఉండాలండి. కొంచెం తిప్పకపోయినా అండ్ హై ఫ్లేమ్లో పెట్టినా కానీ అడుగంటిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఒక 1 కప్ మిల్క్ అండి, 1/2 కప్ షుగరు, 1/2 కప్ కోకో పౌడరు అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అది థిక్ అయిపోయే వరకు మనం ఇప్పుడు ఉడికించుకుందాము. సో మంచిగా థిక్గా అవుతుందండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల అలా మంచిగా థిక్గా చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, తిప్ప కొంచెం హై ఫ్లేమ్లో ఉన్న అడుగంటిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి. సో ఎప్పుడైతే థిక్గా అయిపోయిందో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, థిక్గా అయిపోతుంది కదా, చూస్తున్నారు కదా. సో వీడియోలో చూపించిన విధంగా అలా అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్లేమ్ని. సో స్విచ్ ఆఫ్ చేసుకొని మంచిగా కూల్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా చూడండి ఎంత షైనీగా చాలా బాగుంటుందండి. సో దీంట్లో నేను కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేశానండి. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్, ఇష్టం లేకపోతే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, ఒక 2 స్పూన్స్. బట్ కోకోనట్ ఆయిల్ అండ్ బటర్ అయితే చాలా మంచిగా ఉంటుందండి, షైనీగా మంచిగా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత కూల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మన చాక్లెట్ గనాచే అనేది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇలా మన కేక్ డెకరేషన్ చేసుకున్నప్పుడు ఇలా బాగుంటుందండి. అండ్ కూల్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో. అండ్ చూసుకున్నారు కదా, చాలా మంచిగా రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల చూడండి మంచిగా షైనీగా చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంతేనండి ఎంఈజీ చాక్లెట్ గనాచే రెసిపీ. సో చూస్తున్నారు కదా, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. చూడండి, ఇలా కేక్ మీద మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది.